టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా త్రిబుల్ ఆర్. మరొక హీరో రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్తో కలిసి తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాని డీవీవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ధానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తూ ఉండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ నటి ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలివియా మొరిస్ హీరోయిన్స్గా ఇందులో నటిస్తున్నారు. అయితే దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సినిమాకు సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎంతో గ్రాండ్ లెవెల్లో తెగకెక్కున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. అయితే టాలీవుడ్లో పలు ఇతర సినీ ప్రముఖులు సినిమాలు కూడా చూస్తూ ఎప్పటికప్పుడు వారిని అభినందించే అలవాటున్న ఎన్టీఆర్ కోలీవుడ్ యువ దర్శకుడైన అట్లీ సినిమాలు కూడా రిలీజ్ రోజునే చూసి ఆయనకు తరచూ అభినందిస్తూ ఉంటారు. ఇటీవల ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పిన అట్లీ, టాలీవుడ్లో తనకు హీరో ఎన్టీఆర్ అంటే అమితమైన ప్రేమ అని, తన సినిమాలు మాత్రం తప్పకుండా ఫస్ట్ డే చూసి దాని సక్సెస్ని నాకు కాల్ చేసి పంచుకుంటారని, ఆ విధంగా ఆయన తనకు అందించే ప్రోత్సాహం తానెప్పటికీ మర్చిపోలేనని అన్నారు అట్లీ. ఇక మిగతా ఎందరో దర్శకులు మాదిరిగా తాను కూడా ఎన్నో రోజుల నుండి యంగ్ టైగర్తో ఒక్క సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, ఒకవేళ ఆ ఛాన్స్ కనుక తనకు వస్తే ఆయనతో అలాంటి ఇలాంటి సినిమా తీయనని ఓ సందర్భంలో చెప్పారు అట్లీ. మరి ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా తీసే అవకాశం అట్లీకి ఎప్పుడొస్తుందో చూడాలి.